గారు మెయిల్ చేశారు దుర్గా సప్తశతి పారాయణం చేయాలంటే ఉపదేశం పొందాలా అని వీరు సందేహం ఉపదేశము అనే మాటకి అర్థం ఎవరో గురుగారి దగ్గరికి వెళ్లి శాస్త్ర విధానం భక్తి పూర్వకంగా చేయడం అనే దాన్ని ఉపదేశం అంటారు అలా ఉపదేశాన్ని పొందాలి అంటే ఆ గురుగారికి శిష్యుడికి సంబంధించిన నక్షత్రాలని ఆ ఇద్దరు ఉపదేశాన్ని ఒకరు పొందడానికి ఒకరు ఇయ్యడానికి సరిపోయిన మాసాన్ని దానికి ముందు కొంత పూజా పురస్కారాలని ఇన్ని చేసి ఆ మీదట పొందేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఉపదేశము అంటాం అది వేళ సాధ్యం కావాలి అంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఉపదేశము అనే మాటకి కొద్ది అర్థాన్ని సడలించుకున్నట్లయితే తప్పులు లేకుండా చదివించుకునే తనాన్ని పొందడం అనే అర్థంగా చేసుకుంటే మంచిది అంటే ఎవరైతే మీరు ఏ దీక్షని పట్టబోతున్నారో ఆ దీక్షకి సంబంధించిన లేదా ఏ దుర్గాదేవిని అయితే ఆరాధించదల్చారో ఆ దుర్గాదేవికి సంబంధించిన సప్తశతి అంటే 700 శ్లోకాలని కూడా వారి దగ్గరికి వెళ్ళి రోజు జాగ్రత్తగా వారు అనడం తిరిగి అనడం తప్పులు ఏవైనా వచ్చినట్లయితే వాటిని దిద్దుకోవడం వంటి వాటిని చేసుకోగలిగితే దాన్ని ఉపదేశంగా భావించవచ్చు అక్కడ కాని దుర్గా సప్తశతిని జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే అప్పుడు ఇంకా ఏ విధమైన బెంగ ఉండదు భయం ఉండదు ఒకవేళ తప్పు చదివితే ఏమవుతుంది అనుకుంటాం మనం తప్పు చదివితే అర్థం మారిపోతుంది అర్థం మారిపోతే అమ్మవారిని పొగడవలసినటువంటి నామం ద్వారా అమ్మవారిని తెగిడేటటువంటి విధానం అమ్మవారిని నిందించే విధానం అవి కలగచ్చు దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత లలిత సహస్రనామాలో ఓ వాక్యం ఇది దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత అని చదివిస్తూ ఉంటారు ఎక్కడో ఎవరో దురదృష్టవశాత్తు ఓ వరసను తీసుకొచ్చి పెట్టారు దాంతో అలా తెగ్గొట్టుకుంటూ వెళ్ళిపోతారు దుష్టదూర దురాచార దురాచార అంటే ఏమాత్రం సరైనటువంటి ఆచారాన్ని పాటించినటువంటి తల్లి అని అర్థం అది తిట్టడమా పొగడ్డమా అంటే దురాచార శమని ఎక్కడైనా దుర్మార్గమైన సరికానటువంటి ఆచారం ఉంటే దాన్ని శమని తొలగించేసేటువంటి తల్లి మా ఇంట్లో ఇదిగో ఇట్లాంటి ఫలానా దురాచారం ఉంటుందండి ఏం చేయాలి దురాచార శమని తొలగిస్తుంది అమ్మవారిని పూజించు అని దాని అర్థం అంచేత ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి చదివించుకుని తప్పులు పూర్తిగా రాకుండా ఉండేలా దిద్దుకుని చేసినట్టయితే ఇట్లాంటి కష్టాలు కలగనే కలగవు చదివే సందర్భంలో చదివేశాక తప్పు చదివానేమో అనే భయం కూడా మనకు ఉండదు కాబట్టి దుర్గా సప్తశతిని చేసే సందర్భంలో 700 శ్లోకాలని రోజుకో 10 శ్లోకాలు చెప్పుకుని తప్పులు దిద్దుకో 70 రోజుల్లో అయిపోతుంది 2 నెలల పాటు అంత శ్రద్ధే కానీ నీకుంటే దుర్గా సప్తశతిని చదవాలనే మంచి దీక్ష ఉత్సాహం ఉన్నట్టయితే 70 రోజుల పాటు వారి దగ్గరికి వెళ్ళి సరిదిద్దుకుని ఓసారి అనిపించి ఓసారి అనిపించుకుని చేస్తే అదే పెద్ద కష్టమైనటువంటి అంశమే కాదు శ్రద్ధ ఉంది కాబట్టి అలా చేయడం మంచిది ఖచ్చితంగా తప్పులు లేకుండా పారాయణాన్ని చేసుకోగలుగుతాం తప్పులు అర్థాలు లేకుండా కూడా ఏర్పాటు చేసుకోగలుగుతాం